మరి రాముని దివ్యమైన మందిరం నిర్మించడానికి మరి డబ్బులు చందాలుగా ఇస్తా ఉంటే కొందరు కుహాన రాజకీయ నాయకులు ఇలా తెలంగాణలో మరి దేశమంతా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దునియా పార్టీలు ఉన్నాయి ఎక్కడ కూడా మరి రాముని మీద ఒక చిన్న అవమానం అసోటి జరగట్లేదు కానీ తెలంగాణలో ఇలా ఎంఐఎం తొత్తుగా ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని నాయకులు గాని ఇలా సిక్కు తప్పి ఇలా రాముని మీద పిచ్చి పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు ఇలా ఓల్ సిటీలో ముస్లిం మహిళలు రాముని గుడికి డబ్బులు ఇస్తా ఉన్నారు ఇలా తెలంగాణ మొత్తం కూడా క్రైస్తవులు కూడా మరి ఇలా 10 రూపాయలు 20 రూపాయలు రాముని గుడి ఈ దేశంలో మరి రాముని గుడి కట్టుకోవాలా ఇది 400 సంవత్సరాల నుంచి మరి వెయిట్ చేస్తున్నాం మరి ఈ ఈ దేశంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా ఇలా రాజ్యాంగం ఓపెన్ చేస్తే ఫస్ట్ రాముని పట్టాభిషేకం ఫోటో ఉంటుంది నేను తెలియజేస్తా ఉన్నాను ఇలా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా మాట్లాడతారు గబర్దార్ ఎమ్మెల్యేలరా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలరా నాలిక కోస్తాం రాముని మీద తప్పు మాట్లాడితే నాలిక కోస్తాం జాగ్రత్త ఇక ముందు మీరు ఇట్లా పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఇళ్ళ గుసాంచి కూడా మరి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది మా మతాన్ని కానీ మా దేవుళ్ళని కానీ విమర్శిస్తే ఊరికనే గాజులు వేసుకొని మేము బీజేపీ పార్టీ తరగా చూపిస్తామని తెలియజేస్తా ఉన్నాం।